हाय फ्रेंड्स दीक्षा ऐप लेटेस्ट फीचर्स गुरिंची ई वीडियो लो मनम तेलुसुकुंदामु फ्रेंड्स ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी एडुकेशन मरियु टेक्निकल अपडेट्स वरकु ई चैनल नी सब्सक्राइब चेयंडी पक्कन उन्न बेल सिंबल पै प्रेस चेसी ऑल बेल सिंबल पै प्रेस चेयंडी फ्रेंड्स लेटेस्ट फीचर्स पोंदडानिकि मुंदुगा मनम ऐप नी अपडेट चेयाली अपडेट चेयडानिकि प्ले स्टोर ओपन चेसी सर्च बार लो दीक्षा अनी टाइप चेयाली मन की सेकंड वन सजेस्टेड आइटम दीक्षा प्लेटफॉर्म फॉर स्कूल एजुकेशन दान पे प्रेस चेयाली मन की ग्रीन कलर लो अपडेट अपडेट बटन कनिपिस्तुंदी मुंदुगा अपडेट चेयडं द्वारा मन की बेनिफिट्स तेलुसुकोवडानिकी वाट्स न्यू की एदुरुगा उन्नटुवंटि एरो नी प्रेस चेस्ते मन की कंटिन्यू लर्निंग एट द रेट ऑफ होम विथ दीक्षा ఇక్కడ మనకి మూడు ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనకి ఉన్నాయి స్టేట్ టీమ్ వారు సర్టిఫికెట్ ఇష్యూ చేసే సమయంలో మనకి ఇక్కడ నుంచి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అదే విధంగా దీక్ష యాప్ మనకి జాయ్ఫుల్ థీమ్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది ఈ జాయ్ఫుల్ థీమ్ మనకి దీక్ష యాప్ ని మరింత అట్రాక్టివ్ గా కనిపించేలా చేస్తుంది మరియు దీక్ష టీమ్ వారు క్రిటికల్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడం జరిగింది సో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ బ్యాక్ ఎరో పై ప్రెస్ చేసి అప్డేట్ బటన్ పై ప్రెస్ చేయాలి యాప్ లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ అవడం జరుగుతుంది సో యాప్ అప్డేట్ అయిన తర్వాత ఇన్స్టాల్ అవుతుంది కొత్త వెర్షన్ నెక్స్ట్ ఓపెన్ బటన్ పై ప్రెస్ చేస్తే యాప్ మనకి ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ అయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ త్రీ లైన్స్ పై ప్రెస్ చేస్తే మనకి ఫ్రమ్ టాప్ టు బాటమ్ సెకండ్ వన్ స్విచ్ టు జాయ్ఫుల్ థీమ్ ఈ ఆప్షన్ పై ప్రెస్ చేస్తే యాప్ అనేది అట్రాక్టివ్గా మనకి కనిపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీక్ష యాప్ అనేది మరింత అట్రాక్టివ్గా మనకి కనిపిస్తుంది సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేయడంలో కానీ కోర్స్ కంప్లీట్ చేయడంలో కానీ మనకి మాక్సిమం క్రిటికల్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు ఎప్పటికప్పుడు దీక్ష యాప్ని అప్డేట్ చేస్తూ ఉండాలి సో అప్డేట్ చేయడం ద్వారా మనకి మరిన్ని ఫీచర్స్ మనం పొందగలము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ అప్డేట్స్ వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి